హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంగళవారం సాయంత్రం బ్లాగ్ అండి నేను మార్నింగ్ బ్లాగ్ మీకు మంచిగా ఒక చిన్న మినీ లాగా షూట్ చేసి అప్లోడ్ చేశాను చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ సాయంత్రం కదా మా అబ్బాయి చదువుకుంటున్నాడు సో నేను మళ్ళీ హాయ్ హలో అంటూ మాట్లాడడం మొదలు పెడితే ఇక అక్కడ వదిలేసి తిరిగి ఇక్కడే ఉంటాడని చెప్పేసి నేను సింపుల్గా షూట్ చేస్తున్నాను అనమాట వాయిస్ ఏం లేకుండా అండ్ ఇంకా ఇప్పుడైతే కిచెన్ పరిస్థితి ఇలా ఉంది దీనికి రీజన్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈవినింగ్ నేను మా ఫ్యామిలీ కోసం ఏం చేశాను అనేది కూడా షేర్ చేస్తాను మీకు అండ్ కంప్లీట్గా అక్కడ చూస్తున్నారు కదండి క్యారెట్స్ అవి కొన్ని చిన్న చిన్నగా ఉన్న ముక్కలు అనేవి కుళ్ళినట్టుగా అయిపోయినాయి సో దానికి రీజన్ ఏంటంటే మా అబ్బాయి ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఏం చేయాలో తోచుక రకరకాల పనులు చేస్తుండే దాంట్లో మా ఫ్రిడ్జ్ మీద కూడా లోపల కొన్ని ఫ్రీజింగ్ బటన్స్ ఉంటాయి సో ఏవి నొక్కాడో కానీ ఇవి ఇలా ఒక్కొక్కసారి కొన్ని క్యారెట్స్ బయట ఉంచినా ఫ్రిడ్జ్లో ఉంచినా మెత్తబడి కుళ్ళినట్టుగా అయిపోతూ ఉంటాయండి సో ఆ రీజన్ వల్ల అవి అలా పాడేనాయి నేను ఏదో క్యారెట్ తీసుకుందని చూస్తే లోపల స్మెల్ వస్తుంది సో అవి క్లీన్ చేయడానికి బయట పెట్టాను అలాగే కొంచెం రాగి పిండి కూడా ఉంది దాన్ని కూడా చూద్దామని చెప్పేసి అది కూడా బయటకు తీశాను సో అదంతా క్లీన్ చేస్తుంటే ఒకే ఒక ఈగ ఇంట్లో బాల్కనీ సైడ్ అంటే మా కిచెన్ సైడ్ ఉన్నది నేను డోర్ ఓపెన్ చేస్తే వచ్చిందండి అది ఏమైందంటే ఒక్కటి ఉన్నా కూడా కిచెన్లో ఎంత ఇరిటేషన్ ఉంటుందంటే మనం తినే ఫుడ్ మీద ఎక్కడ వాళ్తుందని నేను కూర్చొని మర్చిపోయాను అసలు కెమెరా పట్టుకొని అది తగులుతుందని చెప్పేసి పడిపోద్దని నేను కెమెరా చేతిలో పట్టుకొని ట్రై పాడు ఇదిలిచ్చాను అనమాట సో ఒక్క ఈగ కూడా ఎంత ఇరిటేట్ చేస్తుందో నాకు వర్క్ డిస్టర్బెన్స్ అప్పుడు అర్థమైంది అండ్ ఇవి కూడా చాలా పెద్ద పెద్ద క్యారెట్స్ తెచ్చారు అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత చేసిన వర్క్ లేండి ఇది మీకు రెసిపీ చూపించాక క్లీనింగ్ రొటీన్ చూపిస్తాను సో ఇదేంటంటే క్యారెట్ తోటి నేను మిల్క్ షేక్ లాగా చేశాను మిల్క్ షేక్ అనొచ్చు లేదంటే మీరు క్యారెట్ పాలు అనొచ్చు నాకైతే గోల్డెన్ మిల్క్ అని అనిపించింది తయారు చేసిన తర్వాత ఎంత మంచిది అంటే కంటికి చాలా మంచిది ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ లాగా తయారు చేసుకున్నాను నేను బికాస్ పాలు వేయడం వల్ల క్యాల్షియం క్యారెట్ వల్ల బీటా క్యారోటీన్ విటమిన్ ఏ వస్తుంది బెల్లం వేయడం వల్ల ఐరన్ వస్తుంది సో ఇన్ని పోషక విలువలు కలిపి చేసుకోవడం వల్ల నాకు మంచి అంటే మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా నేను ఇందులో నట్స్ వేశాను సో వాటి వల్ల వచ్చేస్తుంది అనమాట ఒకసారి మీకు రెసిపీ అప్లోడ్ చేశాను నాకు బాగా నచ్చింది సో క్యారెట్స్ అన్నీ క్లీన్ చేయడం వల్ల ఇంకా వేరే ఈవినింగ్ స్నాక్ ఎందుకు ఇదే చేద్దామని చెప్పి చేశాను కానీ అప్పుడు ట్రై చేసినప్పుడు యాలక్కాయలు అలాగే వేసేసానండి గింజలు ఫ్లేవర్ అయితే వచ్చింది కానీ అది సరిగ్గా అంటే నలగలేదు మిక్సీ వేసినప్పుడు సో అందుకని ఈసారి అలా వేయకూడదని చెప్పేసి వాటిని చిత్త కొట్టాను నేను లాస్ట్ టైం చేసినప్పుడు పంచదారతో చేశాను బట్ చెప్పాలంటే అండి పంచదారతో చేసిన రుచి అసలు చాలా అమోఘంగా ఉంది బట్ మనం షుగర్ తినకూడదు అంటామని చెప్పేసి నేను ఇందులో బెల్లం వేశాను కానీ బెల్లం కొంచెం మనకు ఉప్పదనంగా ఉంటుంది కాబట్టి ఎంతైనా పంచదారతో పోలిస్తుండే రుచి తక్కువగానే అనిపిస్తుంది సో మరి షుగర్ ఎందుకు అని చెప్పేసి బెల్లం వేసి యాలక్కాయలు దంచి వేసి ఇందులో కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు కొన్ని బాదాంలు అన్నీ కూడా వేసేసాను అనమాట ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకి మనకి చక్కగా నట్స్ నుంచి వచ్చే వైటమిన్స్ అయినా ఏవైనా కానీ క్యారెట్ బెల్లము అన్నీ మనం వేసిన అన్ని కూడా మంచి హెల్దీ ఐటమ్స్ సో కడుపు నిండినట్టు ఉంటుంది ఆరోగ్యానికి హెల్దీగా కూడా బాగుంటుంది యాక్చువల్గా అయితే ఒక టికార్ లాగా స్నాక్స్ చేద్దామని అనుకున్నాను క్యారెట్ తీసి బట్ దాన్ని మళ్ళీ మార్చేసి ఇలా చేసేసాను అనమాట ఫ్యామిలీలో నలుగురికి చక్కగా సరిపోయింది స్టమక్ ఇంకా నేను మీరు అడుగుతూ ఉంటారు కదా డిన్నర్ ఏం చేశారని నిన్నైతే డిన్నర్గా ఇది ఒక గ్లాస్ తాగేసి ఊరుకున్నానండి ఇంకా నాకేమీ ఓ హెవీగా ఆకలి కూడా అనిపించలేదు పెద్దగా సాయంత్రం ఇంట్లో పని ఉండదు కదా కూర్చొని కంప్యూటర్ దగ్గర చేసే వర్క్ ఆకలి అనిపించలేదు కాబట్టి నేను డిన్నర్ కూడా చేయలేదు సో మనం ఒక రెండు మూడు విజిల్స్ రాణిస్తే కొద్దిగా నీళ్లు పోసాను అంతే లేదంటే ఎక్కువ వాటర్ అయిపోతుందని మనకి బాదం పప్పులకి ఏంటంటే ఇలాగ ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి తోలు పైన వచ్చేస్తుంది సో నేను ఈ తొక్కులన్నీ కూడా ఈజీగా తీసేసాను మనము కుదిరితే అండి కొన్ని ముందు నట్స్ గ్రైండ్ చేశాక క్యారెట్ ముక్కలు కూడా వేసి చూడండి నేను మొత్తం వేసి గ్రైండ్ చేశాను ఇట్స్ ఓకే నలిగింది అక్కడక్కడ బాదం పలుకుల లాగానే అనిపించింది సో మీకు బాదం పప్పులు కూడా అలా తగలకూడదు అనుకుంటే ముందు వాటిని కొంచెం గరిటితో తీసి మిక్సీలో ఆ నీళ్ళతో గ్రైండ్ చేసుకున్నాక ఈ పైన క్యారెట్ ముక్కలు వేసి నలుపుకుంటే మనకి స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది మీకు ఇంకా కలర్ అలా కనిపిస్తుంది కానీ అండి కెమెరాకి పసుపుగా మనకి రియల్గా చేసేటప్పుడు మంచి ఆరెంజిష్ కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను చేసిన పని ఏంటంటే మిక్సీ వేస్తే బాగా కలుస్తుంది అని చెప్పి నేను కొన్ని పాలు వేసి తిప్పాను బట్ యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఇంకొకటి ఉంది సో అది అయిపోయినాక మీకు చూపిస్తానులేండి ఇలాగ అంతా పేస్ట్ రెడీ చేసుకున్నాక మనకి ఎన్ని పాలు కావాలో అన్ని కలుపుకోవచ్చు తీపి ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి అలా గ్లాస్లో పోసేసుకొని మీరు వేడిగా తాగాలంటే వేడివేడిగా తాగొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లారాక కూల్గా కానీ సరే రెండు విధాలుగా ఫ్లేవర్ బాగుంటుంది ఇది మీ ఇష్టం వచ్చినట్టుగా ట్రై చేయొచ్చు మేమైతే ఈ కాలానికి వేడిగా తాగితేనే బెస్ట్ అని అనుకున్నాం సో జరిగిన ప్రాసెస్ ఏంటంటే చూసారు కదా మిక్సీ అది కొంచెం పాలే కోసాను మరి కొద్దిగా హీట్ అనిపించడం వల్ల ఏమో కానీ అది ఇట్లా తిప్పంగానే మూత పైకి తన్నేసింది లోపల ప్రెషర్ వల్ల మొత్తం పాలు కబోర్డ్స్ మీద మిక్సీ మీద అంతా పడిపోయింది ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు చూపించే ఈ వర్క్ రొటీన్ అంతా చేసి చక్కగా కౌంటర్ అంతా నీట్గా చేసుకొని క్యారెట్స్ అన్నీ క్లీన్ చేశాక ఆ ప్రాసెస్ చేశాను అంతా క్లీనింగ్ అయిపోయింది అమ్మయ్య ఇంకా నీట్గా ఒకటి చేసుకుని తాగేసేస్తే ఇంకా వర్క్ చేసుకుందామా అని అనుకునే లోపల ఈ మిక్సీ చేసిన పనితో మొత్తం అక్కడ అంతా మళ్ళీ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది ఒకటి పడింది తుడుచుకోవడం కంటే కూడా ఇట్లా చిమ్మినట్టుగా అన్నిటి మీద పడితే ప్రతి ఒక్కటి తుడవాలండి ఎంత రిస్క్ అంటే అక్కడ మళ్ళీ అన్ని వస్తువులు చుట్టుపక్కల అన్నిటి మీద మెష్ మీద అన్నిటి మీద పడింది సో చాలా డిసప్పాయింట్ అనిపించింది అంత శుభ్రం చేసుకున్నాక మళ్ళీ గలీజ్ అయితే ఎంత బాధగా ఉంటుందో లేడీస్కే తెలుస్తుంది ఇంకా సరే తప్పదు కదా తాగిన తర్వాత అంటే కూల్గా తాగుదామన్న అన్న రిలాక్సేషన్ కూడా లేకుండా పోయిందనమాట ఎందుకంటే ఆ తాగుదామన్నా కూడా అది ఎప్పుడెప్పుడు ఫినిష్ చేసి అక్కడ తుడవాలా లేదంటే ఎండిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ప్లస్ పాలు అనేవి వాసన ఎక్కువగా వస్తాయి ఎండిపోయిన తర్వాత సో ఇక్కడ తాగే ఎంజాయ్మెంట్ కంటే అక్కడ క్లీనింగ్ మీదకి వెళ్ళిపోయింది మళ్ళీ మైండ్ సో నాకు నవ్వనిపించింది అనమాట బా ఆడవాళ్ళకి ప్రశాంతంగా ఒక మనం చేసిస్తే మిగిలిన వాళ్ళు కూల్గా ఎంజాయ్ చేస్తారు కానీ మనకు ఎంజాయ్ చేసే అదృష్టం కూడా లేదే అని అనిపించి బాధపడ్డాను ఇంకా ఈ మీకు ఇప్పుడు చూపించిన రెసిపీ కంటే ముందు ఇక్కడ ఉన్నంత క్లీనింగ్ కొంచెం ఆ రాగి పిండి కూడా ఏమో నాకు సరిగ్గా అనిపించలేదు స్పూన్తో తీస్తుంటే సో దాన్ని కూడా జల్లించేసేసి ఇంకొక ఫ్రెష్ డబ్బాలో వేసేసుకున్నాను ఈ క్యారెట్లు అక్కడక్కడ మెత్తబడిపోయినాయి అండి సో వాటిని కూడా క్లీన్ చేసేసి పెట్టుకుందామా అనుకున్నాను బట్ ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ మిల్క్కి ఎన్ని కావాలో అన్ని మాత్రం కట్ చేసి పెట్టి మిగిలినవి తోలుతోటే ఉంచుతాం అనుకున్నాను కానీ కొన్ని తోలు తీసి నీట్గా కనపడుతూ కొన్ని ఏమో పిచ్చి పిచ్చిగా ఉండేసరికి వేర్లు వేర్లుగా నచ్చలేదు సో ఫస్ట్ ఒట్టిగా కాస్త తీసేవి కూడా వదిలేసేసి మళ్ళీ కడిగిన తర్వాత అన్నీ చేశాను అనమాట సో లేడీస్ పనులు అంతే ఉంటాయి కదా మనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే క్లీనింగ్ చేయబుద్దు అవుతుంది అంటే తోలు ఉంటే దాంట్లో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయి తర్వాత తినే ముందు తీసుకోవచ్చు అని ఆలోచించా మళ్ళీ కాదులే శుభ్రంగా లేవు ఇవి చూడడానికి పిచ్చి పిచ్చిగా అనిపిస్తున్నాయి సగం అవి సగం ఇవి అని చెప్పి మళ్ళీ మొత్తం అన్నిటికీ నీట్గా చెక్కు తీసేసి బాగుందంతా కట్ చేసి చేసేసాను ఇంకా పొద్దునైతే అండి రెసిపీస్ చేసేటప్పుడు వచ్చిన వెజల్స్ని అప్పటికప్పుడే కడిగేసేసుకుంటూ నేను పక్కన పెట్టేసుకున్నాను టబ్లో లేకపోతే ఆ ఉన్న సింక్ అంతా నిండిపోతుంది ఇంకా తర్వాత లంచ్ చేశాక మిగిలినవి నేను చూపించిన ప్లేటు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి సో రోజు చేసే మీకే తెలుస్తుంది అండ్ ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు అనిపిస్తుంది కొంతమంది ఎవరు ఇది మేము చేసేదే కదా మీరేముంది గొప్ప చేసేది అంటారు కొంతమంది ఏమో అక్క మీ రొటీన్ మాకు నచ్చుతుంది చూపించండి మంచిగా అనిపిస్తుంది మాకు పని చేయాలని ఉంటుంది అంటారు సో ఇలా సగం అలా సగం అనేసరికి ఎవరిని కన్సిడర్ చేయాలో అర్థం కాదు అట్లీస్ట్ వాళ్ళ ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇష్టమైన వాళ్ళని చేయడం కోసం అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి వేస్తే సరిపోతుందని నిన్న ఎందుకు అనిపించి వర్క్ రొటీన్ కూడా పెట్టాను లేదంటే రోజు చేసే పని కాసేపు కాసేపు షూట్ చేస్తే చూసే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వేస్తూ ఉన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను అంత ఎఫర్ట్ పెట్టి నాకైతే కొంచెం బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే మనం యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఇచ్చిన వీడియో చేసినప్పుడు ఎందుకు జనాలు చూడట్లేదు అది వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ కంటెంట్ తెలుస్తుంది కదా అని అనిపిస్తుంది బట్ స్టిల్ మీరు వాచ్ చేయనప్పుడు ఇంకా చేయడం అవసరమా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి ఆలోచించి మంచిగా డ్రాఫ్ట్ చేసుకొని మీకు ఉపయోగపడే పాయింట్స్ నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ నేను చేసే పని షూట్ చేసి మీకు పెట్టడం చాలా తేలిక కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో నేను వేశానంటే తప్పకుండా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ దట్ అనమాట సో అది మీరు అర్థం చేసుకొని ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోస్ వేసినప్పుడు చూడండి ఇట్స్ అప్ టు యూ మీ ఇష్టము బట్ నేను చెప్పాలని అనిపించి చెప్పాను సో ఫైనల్గా అయితే ఆ క్యారెట్స్ అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాక ఇక ఆ కౌంటర్ మీద ఉన్న పిండి అదంతా పడిపోయింది కదా నేను అక్కడ మళ్ళీ సోప్తో తోమేవి పెట్టినా కూడా అసలు అదంతా లేకుండా ఒకసారి తుడిచేసేసుకొని నీట్గా కడుక్కోవాలని చెప్పి అనుకుంటాను అనమాట సో ఇట్లా నా క్లీనింగ్ అనేది అయితే నిన్న జరిగింది ఇంకా మీరు వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు ఓకేనండి నాది ఒక వన్ కేజీ అయితే తగ్గాను నేను ఇప్పుడు సిక్స్టీ త్రీ ఉన్నాను సో ఐఎమ్ సో హ్యాపీ అది కూడా ఏంటంటే కొంచెం వర్కౌట్స్ నేను ఒకరోజు చేసి చేయకపోయినా కూడా కొద్దిగా రెగ్యులర్గా తీసుకునే తిండి అంటే ఏం లేదు మనము డైటింగ్ చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే తోచిందల్లా తినేస్తూ ఉంటాం కానీ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కంట్రోల్గా ఉంటాం కదా సో ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి తక్కువగా తింటాం కాబట్టి ఆబ్వియస్గా ఆ బాడీలో మనం తినేది మనం చేసే పనికి సరిపోతూ ఉంటే ఎక్స్ట్రా పెరగకపోయినా కొంచెమైనా తగ్గుతూ ఉంటామన్నమాట సో అది డిఫరెన్స్ నాకైతే తెలిసింది అండ్ ఇప్పుడు కొంచెం సేపు వర్క్ రొటీన్ ఉంటుంది చూడండి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మొత్తానికి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇక నేను కొంచెం మా అమ్మాయిని అవన్నీ తుడిచేస్తుండమ్మా ఖాళీ అయిపోతుంది అని చెప్తే తనిఖీ వాటిని నేను కడుగుతూ ఉంటే పెట్టిన వాటిని పెట్టినట్టుగా తీసేసింది సో దట్ కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది అనేది నా బాధ అనమాట ఇలాగ మొత్తానికి కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను సో ఇదండి నిన్న సాయంత్రం నేను చేసుకున్న సింపుల్ వర్క్ రొటీన్ ఎలా అనిపించింది మీకు ఫైనల్గా క్యారెట్స్ మీరు కూడా ఎప్పుడన్నా కొంచెం ఇట్లా బాగోకపోతే మనం అన్ని కట్ చేసేసుకుంటే మిగిలినవి పాడవకుండా స్మెల్ రాకుండా ఉంటాయి సో వాటిని నేనేం చేశానంటే ఇంకా కొన్ని కవర్లో వేద్దామని చెప్పేసి వేశాను ఇది సరిపోద్దో లేదా అనుకొని మళ్ళీ సరిపెట్టచ్చులే అని చెప్పేసి దాంట్లోనే వేసేస్తున్నాను బీట్రూట్ ఒకటే మరీ పెద్ద సైజ్ అయిపోయింది ఈ వంకాయ కూడా మా వారు చూసుకోలేదేమో సర్దేటప్పుడు ఆయన ఇందులోనే వేసేసారు ఇంకా ఈ వర్క్ రొటీన్ అంతా గిన్నెలో అన్నీ కడిగేసరికి స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు చూసారా ఇంకా వేడివేడిగా తాగితే కొంచెం కూల్గా రిలాక్సింగ్గా ఉంటుంది ఇంక డిన్నర్ ఇదే అన్న అని చెప్పేసుకోవచ్చు అని కూల్గా నిదానంగా తాగుతూ ఉన్నాను టేస్ట్ అయితే మాత్రం షుగర్తో చేసింది చాలా బాగుందండి ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తాము బట్ ఇది కూడా బాగానే ఉంది కానీ ఇంకేం చేయలేము కదా హెల్దీగా తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాలి మీరు కూడా ట్రై చేయండి అండ్ నేను హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా బాగుంది నాకు సో అంతే అండి ఇవాళ సింపుల్ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చిందా అనేది కూడా నాతో కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకటి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్